ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు. రాజధాని అమరావతి ఆ ప్రాంతం పరిధిలోనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లానే పెద్దది. అందుకే గుంటూరు రాజకీయాలు మిర్చిలానే ఎప్పుడూ ఘాటుగానే ఉంటాయి. అక్కడి నాయకులు కూడా అంతే. బరిగీసి రంగంలోకి దిగారంటే చాలు, అవతలి వ్యక్తి ఎంత తోపైనా నువ్వా నేనా సై అంటూ ప్రత్యర్థులతో తలపడతారు. గుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీలో దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇప్పుడు అదే తీరవలంబిస్తున్నారు. గుంటూరు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టిన కొద్ది నెలలకే ఆయన పేరు రాష్ట్రమంతా మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ఆయనపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరున్న నేతలు అనేక మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు జరిగిన తెలుగుదేశంకు జిల్లాలో బలమైన క్యాడరుంది. ఒకటి రెండెన్నికలు మినహా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గల్లా జయదేవ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో గుంటూరు పార్లమెంట్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా హ్యాట్రిక్ విజయం సాధించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న బురిపాలెం వాస్తవ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎంపిక చేశారు. ఇక అప్పట్నుంచి గుంటూరు రాజకీయాల్లో వేడి పెరిగింది. ఫోకస్ పెట్టిన ఏ రంగంలో అయినా పెమ్మసాని సక్సెస్ సాధించారు. అదే సక్సెస్ కోసం రాజకీయాలపైన ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ టీడీపీలో ఉండి అధికార పార్టీ వైసీపీని చెడుగుడాడుతున్నారు. భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష వైసీపీకి చొక్కలే అని ఇప్పట్నుంచే హెచ్చరిస్తున్నాడు. ఆయన రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు పెమ్మసాని అధికారంలోకి రావడం నిజంగానే ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ పెమ్మసాని పర్యటించారు. వెళ్లిన ప్రతి చోట ఆయనకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇటీవల తెనాలి పట్టణం అయితే దద్దరిల్లిపోయింది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ జనసేన పార్టీల్లోని కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు పెమ్మసాని అంటే మంచి ఆదరణ చూపుతున్నారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలు కూడా ఆయనకు తోడుగా నడుస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.